నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కొందరు నాస్తికవాదాన్ని నిరూపించుకోవడం కోసం హిందూ దేవుళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. హిందూ సంప్రదాయాన్ని కించపరచడమే కాకుండా ఏకంగా హిందూ దేవుళ్ళ పుట్టుక మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, హేళనగా మాట్లాడుతున్న పరిస్థితులు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బైరి నరేష్ అనే వ్యక్తి ఒక వారం రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉండగా ఈరోజు తాజాగా రెంజర్ల రాజేష్ మరొకసారి బాసర అమ్మవారి పైన సరస్వతీదేవి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటిపై మనతో మాట్లాడేందుకు పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. నిజంగా ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేయడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నాస్తికత్వాన్ని నిరూపించుకోవటం కోసం హిందూ దేవుళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది, హిందూ సాంప్రదాయాల మీద దాడి జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు ఓవరాల్గా? ముందుగా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి నివాళులు అర్పిస్తూ ఒక సరస్వతి మాతగా గుర్తింపు పొందినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నివాళులు అర్పిస్తూ ఏదైతే బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిండో, అంబేద్కర్ ఫోటోను వెనకాల పెట్టుకొని స్టేజ్ పక్కన అంబేద్కర్ ఫోటో పెట్టుకొని అంబేద్కర్ వాదులం అని చెప్పి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో అది అంబేద్కర్ వాదానికి పూర్తిగా విరుద్ధం. రాజ్యాంగంలో అంబేద్కర్ గారే చెప్పిండ్రు మౌలిక అంశాలలో బౌద్ధ మతం, జైన మతము, సిక్కు మతం అనేటువంటివి ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పుట్టినవి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైనటువంటి హిందూ మతానికి ఉపమతాలు లాంటివి అన్నమాట. అంటే ఈ హిందూ మతానికి ఉపమతాలు సిక్కు మతం, జైన మతము, బౌద్ధ మతం, ఇవన్నిటినీ ఒకే మతం కింద పేర్కొన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ యొక్క కంబైన్డ్గా ఉన్నటువంటి ఈ మతంలోనే అంబేద్కర్ గారు జైన్ కావడం జరిగింది. ఆయన చెప్పిండు మరి ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పుట్టిన బౌద్ధ మతాన్ని నేను స్వీకరిస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. ఈ విషయాన్ని ఒకసారి బైరి నరేష్ తెలుసుకుంటే మంచిది. వెనకాల అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఇట్లాంటి అంబేద్కర్ వాదనలకు, అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. చాలా ఘోరంగా, చాలా దారుణంగా, అంటే ఏదైతే విశ్వాసం ఉందో, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాసానికి రెచ్చగొట్టే విధానాన్ని, శాంతి భద్రతలు క్షీణింపజేసే పరిస్థితిని ఈరోజు బైరి నరేష్ తీసుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అయ్యప్ప భక్తులంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ప్రధానంగా కనపడుతూ ఉంది. సరే, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో ఒక షోకి సంబంధించి ముస్లింల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా అది కూడా ఖండించదగ్గ విషయమే. అప్పుడు పీడీ యాక్ట్ పెట్టి పోలీసులు వెంటనే రాజాసింగ్ని చెంచలు కూడా జైలుకి తరలించారు. కానీ బైరి నరేష్ అనే వ్యక్తి ఇంత బాహాటంగా అంబేద్కర్ ఫోటో వెనకబెట్టుకొని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఆయన మీద పీడీ యాక్ట్ ఇప్పటి వరకు పెట్టని పరిస్థితి. అంటే వ్యక్తుల మధ్య తేడాన్ని చూస్తుందా ఈ ప్రభుత్వం? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, దేశంలోనే మేము నెంబర్ 1 అని చెప్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఓవరాల్గా ఈ ఘటనని? ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశం ఏది ఉందో స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాజాసింగ్ గారి మీద పీడీ యాక్ట్ పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఘోరంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా రెచ్చగొట్టే వాదనలు చేసిన బైరి నరేష్ మీద పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశము ఏందనేది మనం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇంతమందిని రెచ్చగొట్టి, అంటే ఈ టైంలలో అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని వాళ్ళు నిష్టగా 41 రోజులు నిష్టగా పూజ చేసి చాలా పవిత్రంగా, ఆ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా పబ్లిక్ అయ్యప్పను చూసినట్టే చూస్తారు. అయ్యప్పను ఏ విధంగా చూస్తామో, అయ్యప్ప విగ్రహానికి పాదాలు ఏ విధంగా అయితే మొక్తామో, మాలేసుకున్న వాళ్ళ పాదాలు కూడా అదే విధంగా మొక్తాం. అది ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం. దానికి భిన్నంగా అంత ఘోరంగా మాట్లాడము, అందులో అయ్యప్ప స్వాములు మాలేసుకున్న వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఎంత ఘోరం! మాలేసుకున్న వాళ్ళను అయ్యప్ప స్వామితో మనం చూస్తాము, మాలేసుకున్న వాళ్ళ కాళ్ళు మొక్కుతాము, అట్లాంటి అయ్యప్పల మీద లాఠీచార్జ్ చేసింది ప్రభుత్వం. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత దిగజారుడు పరిస్థితి తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంటే వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఎవరైతే బైరి నరేష్ కానివ్వండి, రెంజర్ల రాజేష్ అనే వ్యక్తులు ఎక్కడైతే మీటింగులు పెడతారో అక్కడికి పోలీసులు కూడా బందోబస్తుగా వెళ్తూ ఉంటారు. ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే అయ్యప్ప స్వాములు బయటకు వచ్చి నిరసనలు రాస్తా రోకోలు చేశారో అప్పుడు హడావిడిగా 1-2 రోజుల తర్వాత బైరి నరేష్ ని పట్టుకొని అరెస్ట్ చేశామని చెప్పి ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఇంటెలిజెన్స్ ఏం పెద్దగా పనిచేయట్లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఇట్లా సంఘ విద్రోహ శక్తులు పేటరేగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు బైరి నరేష్ పైన ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే చర్యలు తీసుకొని ఉంటే ఇంకొక రాజేష్ పుట్టుకోరాకపోతుండే కదా. సరైన సమయంలో బైరి నరేష్ మీద చర్యలు తీసుకొని ఉంటే ఇంకొక రాజేష్ పుట్టుకోరాకపోతుండే. కానీ ఇదేంటంటే ఈ యొక్క అల్లకల్లలో సృష్టిస్తుంటే దాన్ని ప్రభుత్వం వెనుకోసుకొస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వాటిని వెనుకేసుకొస్తూ అంటే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా అటువైపు తిరిగి చూస్తారని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోవడం మానేసి ఏవైతే మిగతా విషయాలలో చర్యలు తీసుకుంటారు తప్ప ఇట్లాంటి విషయాల్లో చర్యలు తీసుకోవట్లేదు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. జనరల్గా సరే పార్టీలు పక్కన పెడతాం, బీజేపీయా కాంగ్రెసా బీఆర్ఎస్ఆ పక్కన పెడితే ఇట్లాంటి ఘటనలు మన దగ్గర జరగటం దురదృష్టకరం. భారతదేశం నుంచి మనం ఎక్కడికైనా వేరే కంట్రీస్కి వెళ్తే వీళ్ళు భారతీయులు అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. మన దేశంలో ఇట్లా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళ వల్ల ఎంతో కొంత కలుషితం అయిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇట్లా ఎంతవరకు కరెక్ట్? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఇట్లాంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఇప్పుడు భారత రాజ్యాంగంలోనే వాక్ స్వాతంత్రం ఉంది. ఆ వాక్ స్వాతంత్రాన్ని పరిమితంగా ఉంచాలి. ఇంకొక సంస్కృతి ఇంకొక సంప్రదాయాలు అలవరుస్తున్న వాళ్ళను కించపరచొద్దు. ఎవరి అభిప్రాయాల గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ ఇతర వాళ్ళ గురించి హీనంగా ఘోరంగా మాట్లాడే అవకాశము రాజ్యాంగం కల్పించలేదు. ఆ విషయాన్ని అంబేద్కర్ ఫోటో వెనకాల పెట్టుకుంటున్న బైరి నరేష్, రాజేష్ లాంటి వాళ్ళు తెలుసుకుంటే మంచిది. అండ్ చివరిగా ఇంకొక విషయాన్ని, ఇప్పుడు ఎవరైతే మీలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు బయటకు వచ్చి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ రాజకీయ నాయకుల మీద కూడా జరుగుతుంది. గతంలో చాగంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి పరమశివుడి మీద హేళనగా మాట్లాడారు. అప్పుడు స్పందించిన వీళ్ళంతా బైరి నరేష్ మాట్లాడితేనో లేకపోతే రెంజర్ల రాజేష్ మాట్లాడితే ఎందుకు బయటకు వచ్చి ఇట్లాంటి ప్రెస్ మీట్లు చెప్తూ ఉన్నారు, ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి నాస్తికవాదులు మీ మీద ప్రశ్నల వర్షాన్ని సంధిస్తూ ఉన్నారు. రెంజర్ల రాజేష్ ఉద్దేశము బైరి నరేష్ ఉద్దేశం వేరు, వాళ్ళిద్దరి ఉద్దేశం వేరు. వాళ్ళది ఏంటంటే కించపరిచి హేళన చేసి, అంటే ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో వాళ్ళను హీనంగా ఘోరంగా అవమానించే పరిస్థితి వాళ్ళ ఉద్దేశం. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉద్దేశం అది కాదు. సందర్భాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితులు ఆయన ఉంటాడు తప్ప దానికి దీనికి పొందడం ఉండదు. వీళ్ళు రెచ్చగొట్టే విధానము, వాళ్ళను నాస్తికులు కాబట్టి ఇతరులను రెచ్చగొట్టి ఆ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందే వ్యక్తులు వాళ్ళు. సరే, మీ ఆధ్వర్యంలో కూడా అమీన్పూర్లో కానివ్వండి, పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములతో కలిసి ఆందోళన నిర్వహించారు. మీ పార్టీ తరఫున అందరు నాయకులు కలిసి పటాన్చెరు పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్లో, అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఫిర్యాదులు చేశారు. ఒకవేళ ఇట్లాంటి వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఇంకెవరైనా తీసుకొస్తే మేము నాస్తికవాదులం అంటూ మీ పోరాటం ఉండబోతూ ఉందా మన పటాన్చెరు నియోజకవర్గంలో కానీ అమీన్పూర్లో కానీ? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు భగవంతుని నమ్ముకోకుండా ఉండని వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. కానీ వాళ్ళు భగవంతుని నమ్ముకోరు కదా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని ఇతరుల మీద హేళన చేసి ఇది చేస్తే ఖచ్చితంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఒక పేటెంట్స్ హక్కులు కలిగిన విధంగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తులు అట్లాంటిది ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాం. సో ఇది ఓవరాల్గా ఏదైతే బైరి నరేష్కి సంబంధించి, అదేవిధంగా ఇవాళ తాజాగా బాసర పట్టణం అంతా అట్టుడుగుతుంది. బాసరలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు హిందువులంతా చేస్తూ ఉన్నారు. వివిధ కులాలకు సంబంధించి వివిధ మతాల వాళ్ళు కూడా ఆ ధర్నాల్లో పాల్గొంటూ ఉన్నారు. రెంజర్ల రాజేష్ చేసే వ్యాఖ్యలు కానివ్వండి, బైరి నరేష్ లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలను ఖచ్చితంగా ఖండించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎడ్ల రమేష్ స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ ప్రయోగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొకసారి ఎవరైనా హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే వాళ్ళ మీద భౌతిక దాడులకు కూడా చేసేందుకు మేము వెనకాడబోమని ఇప్పటికే బీజేపీ నాయకులు చెప్పారు. ఖచ్చితంగా తమ ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గంతో పాటు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఎడ్ల రమేష్ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.